హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వీన్స్ ప్లేస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనము సబ్బు బియ్యం ఇంకా బాల పాయసం చేసుకోబోతున్నామండి. ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. ఇంకా అందులో జాగిరి యూస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా హెల్త్ వైస్ కూడా చాలా మంచి. సో మనకు జనరల్గా బెల్లంతో అంటే బెల్లం అన్నము లేదంటే చక్కెర పొంగల్ ఇవే గుర్తొస్తాయండి. ఒక్కసారి ఈ రాయలసీమ స్పెషల్ వంటని మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే మనము సబ్బు బియ్యంని ఉడకపెట్టుకోవాలండి. దాని తర్వాత ఈ బ్యాలను కూడా ఉడకపెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇలా జీడిపప్పు ఇంకా కిస్మిస్ ఇవి రెండు ఘీలో ఫ్రై చేసుకోవాలి. సో మనమైతే ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్న బ్యాలల్లో ఇప్పుడు ఇవి సబ్బు బియ్యం ఉడకపెట్టుకున్నాం కదండి, అవి వాటర్తో సహా అలానే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం బాగా దురం పెట్టుకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఇంకా షుగర్ కూడా ఒక 2-3 స్పూన్స్ షుగర్ అండి సరిపోతుంది. నెక్స్ట్ ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని, సో చూసారు కదండి ఇదంతా బాగా ఉడికేసింది. సో ఇప్పుడు మనమైతే జీడిపప్పు ఇంకా కిస్మిస్ని యాడ్ చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి ఇదంతా బాగా ఉడుకుతుంది. సో అంతే అండి, చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి. అందులో మన ఇంట్లో ఉన్నవే వాటిలతోనే చేసేయచ్చు. సో ఇదైతే మా రాయలసీమ స్పెషల్ అండి. మేమైతే చాలా ఇష్టంగా చేసుకుంటాము అండ్ దేవుడికి ఏదైనా నైవేద్యంగా పెట్టాలన్నా ఇదే చేసుకుంటామండి ప్రతి ఫ్రైడే. ఇది కానీ బెల్లం అన్నం కానీ లేదంటే చక్కెర పొంగల్ కానీ. సో చూస్తున్నారు కదండి, సో మనమైతే జాగిరి యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి, చాలా మంచిది. సో మీరైతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు కనుక క్లిక్ చేస్తే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.